న్యూస్. మునపర్తి జిల్లా పెబ్బేరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహిస్తున్న పొలికేక ప్రజాకళ సభ సందర్భంగా మునపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శంకర్ప్రసాద్ వారి వార్డులో పొలికేక ప్రజాకళ సభ గురించి ప్రచారం చేస్తూ కరపత్రాలను పంచడం జరిగింది. యువజన కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పెద్దలు మొత్తం కూడా ఈ యొక్క పొలికేక కార్యక్రమాన్ని, రేపు జరగబోయే పొలికేక కార్యక్రమానికి ఆహ్వానం పలకడానికి ఇంటింటికి తిరిగి ఈ యొక్క పాంప్లెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ పాంప్లెంట్లో మన యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టో మొత్తం కూడా, మరి వారు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన వాగ్దానాలు ఏంది, నిలబెట్టుకున్నది ఏంది అనే మొత్తం కూడా సమగ్రమైనటువంటి రిపోర్టు ఈ పొలికేక అనే పత్రికలో ఉంది. కాబట్టి రేపు ఈ పొలికేక కార్యక్రమం మరి గౌరవనీయులు తాజా మాజీ ఎమ్మెల్యే ఏఐసిసి మెంబరు చిన్నారెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమంలో ఇచ్చేస్తున్నారు. మరియు యువజన మరి ఈరోజు డైనమిక్ స్టార్గా పిలువబడ్డటువంటి తెలంగాణ రాష్ట్రమే కాదు, ఉమ్మడి రాష్ట్రంలో మరి రేవంత్ రెడ్డి గారు, మిత్రుడు రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తున్నారు. మరి వీరి యొక్క పూర్తి ప్రసంగం ఏదైతే ఉందో, రాష్ట్ర ప్రభుత్వం విఫలమైన దాని మీద రేపు ఫిబ్రవరిలో పొలికేక సందర్భంగా చెప్పడం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా ఈ యొక్క వీధి ప్రజలు అందరూ కూడా ఈ పొలికేక కార్యక్రమానికి రావాల్సిందిగా మేము ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై చిన్న, జై చిన్న. ఎస్జీఎఫ్ క్రీడలలో నేడు గొబ్బర్పేట మండలం నందు కబడ్డీ అండర్ 17 పోటీలలో 14 జట్లు పాల్గొన్నాయి. జోనల్ టీమ్ సెలక్షన్ నందు బాయ్స్ కబడ్డీలో సంతోష్, గర్ల్స్ కబడ్డీలో లక్ష్మి ఈ మూడు జెడ్పీహెచ్ఎస్ ఏతుర్ల పాఠశాల నుండి సెలెక్ట్ అయినట్లుగా ఎస్జీఎఫ్ సెక్రటరీ సుధీర్ రెడ్డి తెలిపారు. పాఠశాల హెచ్ఎం జయప్రకాష్, పిటి శ్రీదేవి, అమరేష్, ప్రేమ్ విద్యార్థులను అభినందించారు. తెలుగు మీడియంలో బోధన కొనసాగుతున్న భూనదిపురం ప్రాథమిక పాఠశాలలో శనివారం మునపర్తి జిల్లా కలెక్టర్ శ్వేతమహంతి ఇంగ్లీష్ మీడియం బోధన ప్రారంభించారు. గత కొన్ని సంవత్సరాలుగా గ్రామ ప్రజల సహకారంతో వివిధ కుల సంఘాలు, యువజన సంఘాలు చందాలు వేసుకుని పాఠశాలను అభివృద్ధి పట్టణంలో నడిపించినందుకు వారికి కలెక్టర్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఇంతటితో జేపీటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.